పిఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై కాసేపట్లో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దీక్ష ప్రారంభించనున్నారు గాంధారి శివాజీ చౌక్ వద్ద సాయంత్రం ఐదు గంటల వరకు రేవంత్ రెడ్డి దీక్ష చేస్తారు ముప్పై మూడు రోజులుగా రేవంత్ రెడ్డి యాత్ర ఫర్ చేంజ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టనున్నారు పేపర్ లీక్ వ్యవహారంపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మంత్రి కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి మళ్ళీ పరీక్ష పెడతాం అవసరమైతే మీకు ఇంత బువ్వ పెడతాం బువ్వ తిను పరీక్షలు రాయదు మేము పెట్టినాడానికి కేటీఆర్ మాట్లాడుతున్నాం అసలు కేటీఆర్ బువ్వ తింటున్నాడా అని నేను అడుగుతున్నాను బువ్వ తినేటోడు ఎవడైనా బాధ్యతాయుతమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుకుంటూ ఇంత బరితెగించి అసలు మాట్లాడతాడా కాబట్టి ఈరోజు ఇదే మొదటిసారి జరిగినట్టు ఈ రోగానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను నియమిస్తే దొంగలని పట్టుకుంటారన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు మళ్ళీ ఉంది మళ్ళీ